ఎలాంటి వాతావరణ పరిస్థితులైనా సరే రాత్రైనా పగలైనా ఒకటే అద్భుతమైన విన్యాసాలతో శత్రువుని కన్ఫ్యూజ్ చేసి చావు దెబ్బ తీయడంలో మేటి అదే తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ప్రచండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది లడాక్ జమ్మూ కాశ్మీర్ లోని అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో గస్తీకి సిద్ధమైంది స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అత్యాధునిక తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ప్రచండ్ భారత వాయుసేన అమ్ముల పొదికి చేరింది రాజస్థాన్ లోని జోధ్పూర్ లో జరిగిన కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వీటిని లాంఛనంగా వైమానిక దళంలోకి ప్రవేశపెట్టారు ఈ కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి సైనిక ఉన్నతాధికారులు పాల్గొన్నారు వాయుసేనలో చేరిన ప్రచండ్ హెలికాప్టర్ లో గాల్లో చక్కర్లు కొట్టారు రక్షణ మంత్రి రాజ్నాథ్ ఎల్సీహెచ్ల ప్రవేశంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సత్తా మరింత ఇనుమడిస్తుందన్నారు లైట్ కాంబాట్ హెలికాప్టర్ యోకి పూరి తర్ సే ఇండిజినస్ హై వో బనా హై ఇస్మే మిసైల్ కే ద్వారా హి మార్ సక్తా హై అండ్ భీ బహుత్ సారే దూసరే ఎక్విప్మెంట్స్ హై జిన్కే ద్వారా భీ యే అటాక్ కర్ సక్తా హై ప్రపంచ హెలికాప్టర్లను ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది ప్రధానంగా పర్వత ప్రాంతాల్లో మొహరింపుల కోసం దీనిని రూపొందించారు 5.8 టన్నుల బరువున్న ఈ హెలికాప్టర్ లో 2 ఇంజిన్లు ఉన్నాయి శత్రు రాడార్లను బోల్తా కొట్టించే స్టెల్త్ సామర్థ్యం దీని సొంతం రాత్రి వేళల్లోనూ సమర్థవంతంగా పోరాడతాయి ప్రచండ్ ఎల్సీహెచ్లు అన్ని రకాల వాతావరణాల్లోనూ గగన విహారం చేయగలవు 16,400 అడుగుల ఎత్తులో ల్యాండింగ్ టేకాఫ్ కాగలదు ప్రచండ్ హెలికాప్టర్ నేలను బలంగా తాకినా తట్టుకోగల దృఢ ల్యాండింగ్ గేర్ కలిగి ఉంది సియాచిన్ సాల్టోరో ప్రాంతం తూర్పు లద్దాఖ్లో రక్షణాత్మక కార్యకలాపాలు నిర్వహించగలిగేలా వీటిని రూపొందించింది హాల్ 20mm టరెట్ గన్లు 70mm రాకెట్ వ్యవస్థ ఎయిర్ టు ఎయిర్ క్షిపణులతో కూడిన ఆయుధాలను ఈ హెలికాప్టర్లు కలిగి ఉంటాయి '1999 కార్గిల్ యుద్ధం తరువాత తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ల అవసరాన్ని గుర్తించింది రక్షణ శాఖ సుమారు 160 తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు అవసరమని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి ప్రస్తుతం 10 హెలికాప్టర్లను వైమానిక దళానికి 5 సైన్యానికి సరఫరా చేసింది హాల్ ఇప్పటికే 8 హెలికాప్టర్లను వాయుసేనకు చేర్చింది తొలిదశలో లద్దాఖ్ జమ్మూ కాశ్మీర్లోని అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో ఈ తేలికపాటి హెలికాప్టర్లను మొహరించనుంది ఐఏఎఫ్ వీటితో శత్రుదేశ డ్రోన్లు సైనిక కార్యకలాపాలు ట్యాంకుల మొహరింపు బంకర్లపై నిఘా పెరుగుతుందని తెలిపాయి వైమానిక వర్గాలు